ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు అందుతాయి. వెన్నెల జలపాతంలో రాలిపడే కలువ నక్షత్రంలోని మెరుపులు ఆమె సొంతం. నయాగర జలపాతం లాంటి లావణ్యం ఆమె నాట్యం. బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మీద నడిచే శరత్కాలపు నిండు చంద్రుని సోయగం ఆమె సొంతం. ఈ అందమామను చూసి ఓ దశాబ్ద కాలం అఖిల తెలుగు జగత్తు పడుచు రక్తం ఉరకలేసింది. అలా మెరుస్తూనే తలుక్కును మాయమై లైఫ్లో సెటిల్ అయిపోయింది ఆమె. ఎల్ విజయలక్ష్మి, ఎల్ ఫర్ లెర్నింగ్, జీవితకాలం నేర్చుకుంటూనే ఉంది. సార్థక నామధేయురాలు, ఆమె పేరులోనే విజయం ఉంది. ఇండస్ట్రీలో పీక్ టైంలో ఉన్నప్పుడే తల్లిదండ్రుల ఆదేశంతో మంచి సంబంధం అని, పెళ్లి చేసుకోమని, సెటిల్ అయిపో అని చెప్పడంతో వారి ఆదేశానుసారం అన్న స్నేహితుడు సైంటిస్ట్ అయిన మంచి వ్యక్తిని పెళ్ళాడి విదేశానికి ఫిలిప్పైన్స్కి పయనమై తెరమరుగైపోయింది. విమెన్ ఆర్ మల్టీ టాలెంటెడ్ అని నిరూపించిన మహిళల్లో ప్రఖ్యాత నర్తకి ఎల్ విజయలక్ష్మి ఒకరు. వెండి తెర మీద ఆమె పలు భాషలలో నటించి నర్తించి ప్రేక్షకుల హృదయాలను రంజింపజేశారు. హీరోయిన్స్గా, డాన్సర్లుగా ఎందరో నటీమణులు ఒక వెలుగు వెలిగారు. వీరిలో కొద్దిమంది లైమ్ లైట్లో ఉన్నప్పుడే పేరు ప్రతిష్టలు సంపాదించి పక్కకు తప్పుకొని మిగిలిన జీవితాన్ని కూడా ఆనందంగా గడిపారు. ఎల్ విజయలక్ష్మికి కూడా దీనిలో మినహాయింపు లేదు. విజయలక్ష్మి ఎర్నాకులంలో పుట్టి తిరునెల్వేలిలో పెరిగింది. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా పూనా వెళ్ళాడు. 8 ఏళ్ల చిన్న వయసులో విజయలక్ష్మి పూనాలో నటి వైజయంతిమాల నృత్య ప్రదర్శనను చూశారు. అద్భుతమైన ఆమె డాన్స్ ఆమె మైండ్లో అలాగే నిలిచిపోయింది, ముద్రపడిపోయింది. మర్నాటి నుంచి ఇంచుమించు అదే భంగిమలతో ఇంట్లో డాన్స్ చేసేందుకు ప్రయత్నించేది. అది చూసి తండ్రి లక్ష్మణన్ ముచ్చటపడ్డాడు. పూనాలో ఒక డాన్స్ మాస్టర్ దగ్గర నాట్యం నేర్పించారు. ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకునే వేగంగా ఆమె నర్తించే ఆమె తీరును గమనించిన మాస్టర్, మద్రాసులో ఎవరినైనా మంచి గురువు దగ్గర నేర్పిస్తే భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని సూచించడంతో లక్ష్మణన్ మద్రాసుకి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేశాడు. అయితే ఊటీకి బదిలీ చేశారు. మద్రాసులోని మైలాపూర్లో కుటుంబాన్ని నుంచి తాను ఒక్కడే ఊటీలో ఉద్యోగం చేసేవారు. విజయలక్ష్మి వి రామయ్య పిల్లయ్య దగ్గర 2 ఏళ్ళు అన్ని నృత్య రీతులను అభ్యసించారు. ఆ తర్వాత ఆమె అరంగేట్రాన్ని కమలామీనన్, వి శాంతారాం వంటి సుప్రసిద్ధులు మొదటి ప్రదర్శన తిలకించారు. 8వ తరగతి చదువుతున్న ఆమెకు అప్పుడే మరుమగల్ 1953లో మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది. తెలుగులో మాత్రం సిపాయి కూతురు మొదటి సినిమా. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. ప్రేమ్ నజీర్, ఎంజీఆర్, శివాజీ గణేషన్, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు లాంటి హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. తెలుగులో జగదేక వీరుని కథ, నర్తనశేల, గుండమ్మ కథ వంటి హిట్ సినిమాల్లో ఆమె నటించి 1959 నుంచి 69 వరకు ఆమె నాట్యం లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. 69లో ఆమె జీవితం పెళ్లితో మరో మలుపు తిరిగింది. లోగడ విజయలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, నిజమే, నిన్నటి వరకు గ్లామర్ ఫీల్డ్లో ఒక వెలుగు వెలిగాను. ఆల్ ఆఫీసర్ పెళ్లి చేసుకోమని ఇంట్లో పెద్దల నిర్ణయాన్ని శిరసావహించాను. ఇండస్ట్రీలో అందరూ, ఎందుకమ్మా అప్పుడే పెళ్ళి, మంచి ఫ్యూచర్ ఉంది కదా అని కూడా అన్నారు. కానీ నేను లైఫ్లో సెటిల్ అవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చాను. 10 ఏళ్ళు గ్లామర్ ఫీల్ను తనివి తీరా అనుభవించాను. నాకు ప్రాణప్రదమైన నాట్యాన్ని వదిలేశాను. ఒక విధంగా బాధగానే ఉండేది, కానీ లైఫ్ అంటే అదే కదా. ఎప్పుడు మలుపు తిరుగుతుందో చెప్పలేము. ఒకేసారి జీవితం అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అయిపోయింది. దేశం కానీ దేశం, నా భర్త సైంటిస్ట్, ఆయన ప్రపంచం ఆయనది. అప్పుడు నా ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, అయ్యో
అంతటి గ్లామరస్ ఫీల్డ్ వదిలేసి వచ్చానని కుమిలిపోతూ ఇంట్లోనే కూర్చొని ఏడవటం. 2, నాకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకోవటం. అప్పుడు మా వారితో నేను చదువుకోవాలని అనుకుంటున్నాను, 2వ మార్గాన్ని ఏర్పరచుకున్నాను. ఆయన నా మాట వినగానే నీ ఇష్టం ప్రొసీడ్ అని ప్రోత్సహించారు అని చెప్పింది. అప్పట్లో ఆన్లైన్ కోర్సులు లేవు, హై స్కూల్ స్టడీ కూడా పూర్తి చేయకుండానే 8వ తరగతిలోనే సినిమా ఛాన్స్ రావడంతో ఆపేయాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో ఫిలిప్పైన్స్ నుంచి విజయలక్ష్మి మద్రాసు వచ్చి మెట్రికులేషన్ బుక్స్ అన్నీ కొనుక్కొని మళ్ళీ ఆమె దేశానికి వెళ్ళిపోయి 9 నెలలు ఇంట్లో చదువుకోవటం, 10వ నెల మద్రాసు వెళ్ళి పరీక్షలు రాయటం. ఇలా ఆమె మెట్రిక్, ఆ తర్వాత బీకామ్ డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత పీజీ కూడా కంప్లీట్ చేయమని ఆమె భర్త ప్రోత్సహించడంతో అది కూడా కంప్లీట్ చేసింది. ఈ బ్యాక్డ్రాప్లో ఎల్ విజయలక్ష్మి భర్తకు యుఎస్లో జాబ్ ఆఫర్ రావడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. పీజీతో ఆమె చదువు దాహం తీరలేదు. ఒకేసారి అమెరికా దేశం, విస్తృత ఆవరణం, కానీ ఆమె నిరుత్సాహపడలేదు, ఇంట్లోనే కూర్చోలేదు. వర్జీనియా యూనివర్సిటీలో సిఏ చేసింది. చదివిన చదువుకు సార్థకత ఉండాలి కదా, ఊరికే చదువుకొని ఇంట్లో కూర్చుంటే ఎలా అని వర్జీనియాలోని ఓ కంపెనీలో బడ్జెటింగ్ ఫైనాన్స్ డైరెక్టర్గా 14 ఏళ్ళు జాబ్ చేసిందంటే ఆమె సత్తా ఏంటో తెలుసుకోండి. ఎక్కడ 8వ తరగతి, ఎక్కడ యుఎస్లో జాబ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం, ఎందరో గృహిణులకు మీరు ఆదర్శం. కొసమేరుపు ఏంటంటే భర్త ప్రోత్సాహం ఉంటే ఏ గృహిణైనా ఏమైనా సాధించగలదనడానికి నిలువెత్తు నిదర్శనం విజయలక్ష్మి. ఆమె రిటైర్ అయినా కూడా టైంపాస్ కోసం స్పానిష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోనట్టు. అప్పటికే ఆమెకు 5 లాంగ్వేజెస్ వచ్చు. గ్రేట్ కదా.